నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం నా పేరు మమస వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభం క్రీడలతో చక్కటి భవిష్యత్తు ఉంటుందన్న మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మందమరిలో లో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రేమ వ్యవహారంలో సాగర్ను హత్య చేసిన నిందితులు మహిళా ఎల్లయదులకు ఆంధ్రణకు మద్దతుగా ఇఫ్ట్ నిరసన లైంగికంగా వేధిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ జగిత్యాల జిల్లా తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతుల ఆందోళన రైతాన్యం నవంచనే కొనుగోలు చేయాలని డిమాండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను కాశీపేట మండలంలోని సోమగూడెం కే గ్రామంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం క్యాంప్ టోర్నమెంట్ను కాశీపేట మండలంలోని సోమగూడెంలో క్రమంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభించే కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మరి చీఫ్ మినిస్టర్ కప్ పేరుపైన 2023 తెలంగాణ క్రీడా సంబరాలు జరుగుతున్న సందర్భంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ప్రతి మండలాలలో వివిధ గ్రామాలలో మరి ఉన్నటువంటి యువకులు ఈ ఎండాకాలం మరి చక్కగా మరి క్రీడా సంబరాలు చేసుకోవాలని ఒక గొప్ప ఆలోచనతోని మరి ముఖ్యమంత్రి గారు మరి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆదేశిస్తే ఈరోజు అన్ని మండలాలలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఈరోజు మరి క్రీడా సంబరాలు మొదలు పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సోమగూడెంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు చైర్పర్సన్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అట్లాగే జెడ్పీటీసీ గారు సీఎం కప్ కాశీపేట మండల్ ఇనాగ్రేషన్కి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి సర్పంచ్లకి ఎంపీడిఓస్ తహసీల్దార్స్ ఇంకా అందరు ఆఫీసర్స్కి ప్లేయర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ మధ్య మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లయిందంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంతకుముందు మనకు ప్రతి స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండేది మనకి చదువుతో పాటు అందరు కూడా గేమ్స్ ఆడేటోళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు మనకు ఒక రెండు మూడు అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి మనకి మెంటల్ కానీ ఫిజికల్ కానీ రెండు ఫిట్నెస్లు మనకు మంచిగా ఉంటాయి మెంటల్గా మనం హెల్తీగా ఉంటాం ఫిజికల్గా మనం హెల్తీగా ఉంటాం దానితో పాటు మనకి ఒక టీమ్ స్పిరిట్ అనేది ఇప్పుడు వాలీబాల్ ఆడుతున్నారు అందరు ఆడుతున్నప్పుడు ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలి ఒకరికొకరు ఒక టీమ్గా ఎట్లా గెలవాలి ఆ టీమ్ స్పిరిట్ కూడా మన అందరిలో వచ్చేస్తుంది అట్లానే గెలిపోవటంలో ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా దాని నుంచి నేర్చుకొని అంటే మనకి ఒక లెర్నింగ్ కూడా అవుతుంది ఈ గేమ్స్ నుంచి సో ఓడిపోయినప్పుడు ఎక్కడ మిస్టేక్ చేసాము అనే అక్కడ నేర్చుకొని మందమరి పట్టణంలో సంచలనం కలిగించిన సోమగూడెంకి చెందిన లావడ్యూ సాగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్య చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బెల్లంపల్లి ఏసీపీ సదయ్య తెలిపారు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం పట్టణంలో దీపక్ నగర్ నుండి నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అరెస్టు చేయడం జరిగిందని వారి నుండి మృతుడి సాగర్ పల్సర్ బైక్ నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్ టాటా ఏస్ ట్రాలీ 4 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో మందమరి సిఐజి మహేందర్ రెడ్డి పట్టణ ఎస్ఐపి చంద్రకుమార్ హెడ్ కానిస్టేబుల్ పి అజయ్ కుమార్ కానిస్టేబుల్ ఎన్ సంపత్ ఎన్ మహేష్ టి రవి వి అనిల్ కుమార్ రాము సురేందర్ హోంగార్డ్ జి రమేష్ తదితరులు పాల్గొన్నారు బొడ్డు బాలాజీ
అతను ఫ్లవర్ వెండర్ సెకండ్ నూనే వెంకటేష్ అతను ట్రాలీ ఓనర్ కమ్ డ్రైవర్ థర్డ్ బోగా వెంకటేష్ ఆటో ట్రాలీ డ్రైవర్ అట్ స్టార్ ఏజెన్సీ ఫోర్త్ అల్లకుంట గణేష్ వర్కర్ అట్ స్టార్ ఏజెన్సీ డిసీజ్ పేర్ లౌడ సాగర్ అతను కూడా లారీ క్లీనరే రెసిడెంట్ ఆఫ్ మామిడిగూడ విలేజ్ ఆఫ్ కాశీపేట అది స్టోరీ ఏంటిదంటే మృతుడు గతంలో వాటర్ ప్లాంట్ నందు పని చేస్తున్నప్పుడు మందమిరిలోని వాళ్ళ వాడకు చెందిన ఒక అమ్మాయి వెనుక గతంలో నెరుస్తలు మృతుడికి బెదిరించారు ఆల్రెడీ పాత టైంలో వాళ్ళు ఈ డిసీజ్కి పని కానీ ఈ డిసీజ్ మళ్ళీ అమ్మాయికి కలుస్తానికి వారికి తెలిసింది ఈ క్రమంలో తిథి 12th రోజు రాత్రి అందాజ 10 గంటలకు ప్రాంతంలో దీపక్ నగర్లో A3 దట్ ఇస్ బోగా వెంకటేష్ మరియు A4 12వ తారీఖు 5వ నెల రాత్రి పూట లౌడియ సాగర్ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు హత్య చేయడం జరిగింది ఇది జరిగిన సందర్భంలో ఈ రోజు ఒక నలుగురు వ్యక్తులను కస్టడీ తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కు రేపు మార్నింగ్ పంపించడం జరుగుతుంది దానిలో మొదటిగా బొడ్డు బాలాజీ ఇతను 25 ఇయర్స్ ఉంటాడు తర్వాత వాళ్ళది పువ్వుల వ్యాపారం చేస్తూ దీపక్ నగర్లో మందమల్లె ఉంటాడు నెక్స్ట్ నూనె వెంకటేష్ ఇతను ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తూ దీపక్ నగర్లోనే మందమల్లెలో ఉంటాడు అలాగే భోగా వెంకటేష్ అని అతను ఆటో ట్రాలీ డ్రైవరు తర్వాత స్టార్ ఏజెన్సీలో పనిచేస్తాడు ఇతను కూడా మందమల్లెలో ఉంటాడు అలాగే అల్లంకుంట గణేష్ అనే వ్యక్తి కూడా ఇక్కడ మందమల్లెలో ఉంటాడు స్టార్ ఏజెన్సీలో థమ్సప్ గోదాంలో పనిచేస్తాడు ఈ నలుగురు కలిసి ఈ వ్యక్తిని చంపడం జరిగింది చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్ట్రీట్లో ఉండే ఒక అమ్మాయితో చనుగా ఉంటాడు అన్న ఫీలింగ్ తోటి మా వాడకి మాటి మాటకు వస్తున్నాడు వీని చంపితే బాగుంటుంది కానీ ఒకసారి ఫస్ట్ ఒకసారి ఇంతకుముందు ఒకసారి వస్తే పిలిచి బెదిరియడం జరిగింది ఇంకోసారి ఇటువైపు వస్తే మాత్రం ఊరుకునేది అని బెదిరిస్తే డిసీజ్ వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ నిన్న ఈ 12 తారీఖున రాత్రి తను రావడం జరిగింది వచ్చిన సందర్భంలో ఆల్రెడీ వీడు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడు మార్చుకుంటున్నాడు అనే ఉద్దేశంతో నలుగురు కలిసి తను దొరకబడడం జరిగింది దొరకబట్టి తీసుకొని అక్కడే ఫస్ట్ చెవి దొరకబెట్టి తర్వాత పబ్లిక్ అందరూ జమ అవుతున్నారని ఆలోచించి కొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ బరేర్ గ్రౌండ్ ఉంటుంది ఊరు అవతల మందమర్లోనే ఆ బరేర్ గ్రౌండ్ తీసుకుని దగ్గర తీసుకుని వెళ్ళి కట్టెలతోటి ఇష్టం ఉన్నట్టుగా కొట్టడం జరిగింది ఆ కొట్టిన తర్వాత అతను అక్కడ చనిపోవడం జరిగింది అయితే చనిపోయిన దాన్ని అతని వ్యక్తిని యాక్సిడెంట్ అయితేనే చనిపోయినాడు అనే ఫీలింగ్ తోటి అతను తీసుకొని హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది మంచిర్యాలకు వెళ్ళి మంచిర్యాలలోకి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు ఇతనికి యాక్సిడెంట్ అయిందని వాళ్ళు చెప్తే డాక్టర్లు పరీక్షించి లేదు చనిపోయినాడు ఆల్రెడీ అని చెప్తే తనను తీసుకొని వెళ్ళి మార్చడంలో పెట్టడం జరిగింది ఈ విషయంలో కంప్లైంట్ తీసుకొని కేసు 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసినారు మందమర్రి ఎస్ఐ గారు ఈ కేసులో పూర్తిగా మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ 4 వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సరే ఆ వాడ మీదకి వచ్చి ఎవరైనా వ్యక్తులు న్యూస్ ఏం చేస్తున్నారని వాళ్ళకి నోటీసులకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ ఏం చేయాలి పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి ఒక వ్యక్తి వచ్చి ఇన్ఫామ్ చేసి న్యూస్ ఏం చేస్తున్నాడు అన్న సమాచారం తెలిస్తే ఇమీడియట్ పోలీస్కి తెలిస్తే పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది కానీ ఇట్లా ప్రజలలోకి వెళ్ళి మరి అతను దొరకబట్టి కొట్టడం అయితే చాలా హార్బుల్గా అనిపించింది కాబట్టి అతను వాళ్ళకి ఖచ్చితంగా కొట్టిన వాళ్ళని మేము కఠినంగా శిక్షించడానికి పూర్తిగా చార్జ్షీట్ తయారు చేస్తాం మంచిర్యాల లక్ష్మీ టాకీ సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి పరిశీలించారు మంచిర్యాల లక్ష్మీ టాకీ సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య పరిశీలించారు సోమవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్స్ భవన నిర్మాణ పనులను పరిశీలించి భవన నిర్మాణ పనులను నాణ్యతతో కూడిన ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహిస్తుందని తెలిపారు ఇప్పటికే వేలాది ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు రాబోయే రోజుల్లో పరిస్థితికి అనుకూలంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని తెలిపారు డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ మరి ఆనాడు డిఎంటి ద్వారా ఇక్కడ మనం డబ్బులు కేటాయించి
పనులు జరుగుతున్న సందర్భంలో ఈ పనులు వేగవంతం చేయడానికి ఇక్కడ పని క్వాలిటీగా ఉండే దిశగా ఉండాలని ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఉద్దేశం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు తెలుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ కేటీఆర్ గారు దేశ విదేశాల నుంచి చాలా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పట్టుకొచ్చి ఇప్పటికే 20 లక్షల పైబడి ఉద్యోగాలు వస్తున్నాయంటే మన రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు పెట్టడం వల్ల ఇంతమంది ఉద్యోగాలు దొరుకుతున్నాయి. భవిష్యత్తులో మనమంతా కుల సింగరేణి ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ పెట్టిన తర్వాత ఆయా వృత్తుల నైపుణ్యత కోసం ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఒకవేళ ప్రభుత్వ పరంగా మరో రకంగా ప్రైవేటు పరంగా ఉద్యోగాల కోసం అన్వేషణలో ఉద్యోగాలు దొరికే దిశగా లేదు తనంతట తాను తన కాళ్ళ మీద తాను బతికే దిశగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది పెద్ద సెంటర్, ఇది యువతకు పెద్ద సెంటర్. ఇలా వేల మంది విద్యార్థులు ఇక్కడ మంచాల హెడ్కోటర్లో ఈ ప్రాంతం అంతా నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఐటీఐలు ఉన్నాయి, అదేవిధంగా పాలిటెక్నిక్ ఉంది, మైనింగ్ కాలేజ్ ఉంది. ఇందరు ఇక్కడ చదువుతున్న సందర్భంలో అందరికీ మరో రకంగా తర్ఫీ పొందాలనే ఆలోచనతోటి ఇది పెట్టడం జరుగుతుంది. దీనివల్ల వీలైతే తన స్వతగా ఎప్పటికప్పుడు వివరించి చెప్పడం, 2014 నుండి కూడా ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గం డెవలప్ చేయడం, అందులో భాగంగా మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న సందర్భం అందరికీ తెలిసిందే. అనేక సందర్భంలో నిరుద్యోగ యువత మొత్తం కూడా ఇక్కడికి వచ్చి మరి ఉద్యోగరీత్యా వచ్చిన సందర్భం. మొన్ననే మరి మెడికల్ కాలేజ్ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకోండి, తర్వాత మనకు గంగా మీదకి వెళ్ళి బ్రిడ్జ్ అనుకోండి, అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ అనుకోండి, అలాగే అమలివాడ నుంచి వెళ్ళి తిలక్ నగర్ రోడ్ అనుకోండి, రాజనగర్ రోడ్ అనుకోండి, ఇంకా అనేక ఈ ప్రాంతాల లోపల రోడ్లు వెడల్పు చేయడము, పట్టణం లోపల నడి సెంటర్లో కూడా పెద్ద మొత్తాన నిధులు పెట్టి మరి రోడ్లు వెడల్పు చేయడం, మరి ఇలాంటి కార్యక్రమాలకు అనేక నిధులు తీసుకొచ్చి అంతర్జాతీయ పోటీలో పథకాలు సాధించిన మహిళా మల్లయోధులను లైంగికంగా వేధిస్తున్న రెజ్లింగ్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంధమంగ ఇఫ్టు అనుబంధ సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న మహిళా మల్లయోధుల న్యాయ పోరాటానికి మద్దతుగా ఐఎఫ్టీయు పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం సీసీసీ నస్పూర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో ప్లకార్డులతో బీజేపీ ప్రభుత్వం ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ రైజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైజ్లర్లపై పోలీసులు దురుసగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నేరస్తులకు అండగా నిలవడం సిగ్గుచేటన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే మోడీ నినాదం ఏమైపోయిందని ప్రశ్నించారు. బాధితుల్లో మైనర్లు ఉన్నారని వెంటనే ఎంపీపై ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించాలని, లేదంటే దేశ జనాభాలో సగభాగమైన మహిళలంతా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు పీఓడబ్ల్యూ నాయకులు పాల్గొన్నారు. భూషణ్ సింగ్ అంటే ఒక అమ్మాయి వారు ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల పైన లైంగికంగా అంటే అసభ్యంగా ప్రవర్తిస్తూ మీరు ఇట్లా అని లైంగికంగా ఆమెను వేధించడం జరిగింది. దాని మీద వాళ్ళు ఒక 5 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఆయన శిక్షించాలని, ఆ పదవి నుంచి తీసేయాలని. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్య తీసుకోలేదు, ఆయన శిక్షించలేదు, వాళ్ళకు రక్షణ లేదు. అయితే ఢిల్లీలో వాళ్ళు మొత్తం కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. పోరాటం చేస్తే పోలీసులు ఆయనకు రక్షణగా ఉంటూ ఈ ఎవరైతే పోరాటం నిరసన జరుగుతున్నారో వాళ్ళను కొట్టి చెల్లాచెదలు చేసారు. కానీ ఇంతవరకు అతన్ని అరెస్టు చేయలేదు, ఎలాంటి శిక్ష వేయలేదు, కనీసం పదవి నుంచి కూడా తొలగించలేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు మరి ఇలాంటి పదవుల వల్ల ఉండి ఇట్లా ఉంటే మరి భారతదేశం ఇవాళ చెప్తా ఉన్నారు ఒక పక్కన ఆడవాళ్ళను రక్షిద్దాము, ఆడవాళ్ళను చదవనిద్దాము, ఆడవాళ్ళను బతకనిద్దామని మోడీ సర్కారు స్లోగన్స్ ఇస్తూ ఉంది. అదే మోడీ సర్కారు మంచిర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య, ఉపనాయకులు వేములపల్లి సంజీవ్, మజిద్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కమిషనర్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాలలోని రాష్ట్రీయ రహదారి ప్రధాన కూడళ్ల వద్ద నిర్మిస్తున్న సర్కిల్ వెడల్పుగా లేకపోవడం వల్ల భారీ వాహనాలకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని అన్నారు. నాసిరకం పనులు జరుగుతున్నాయని వారు ఫిర్యాదు చేశారు.
అలాగే హమాలివాడలో 60 ఫీట్ల రోడ్డును విస్తరించవలసి ఉండగా 55 ఫీట్లకు కుదించడం పట్ల విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామగిరి బాణేష్, మాజీ కౌన్సిలర్ పూదారి ప్రభాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం తదితరులు పాల్గొన్నారు. విన్నవించడం జరిగింది. మరి వారి మధ్య కొత్తగా వచ్చినారు కాబట్టి కమిషనర్ గారు పూర్తి పట్టణం మీద వారికి పూర్తి అవగాహన లేకపోవడం కారణమైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బెల్లంపల్లి రోడ్ నుంచి ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి వెళ్ళే రోడ్లో ఏదైతే ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారో దాంట్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. అదే మరి అధికారులు కానీ మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఎదురు దాని గురించి పట్టించుకోవడం లేదో మాకు కూడా అర్థం కాలేదు. చాలా రోజులు ఎదురు చూసినాము, మరి వాళ్ళు వచ్చి దీన్ని ఏదైనా సాల్వ్ చేస్తారనుకుంటే మరి కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు, అలాగే ఇంజనీర్లు కూడా పట్టించుకోకపోవడం వల్ల మరి మేమంతా ఈరోజు కమిషనర్ గారు కలిసి మరి మా రిప్రజెంటేషన్ జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఐలాండ్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారో ఐలాండ్స్ డెవలప్మెంట్ చేసే ముందు సైడ్కు ఉన్న రోడ్లను వైడెన్ చేయాల్సిన కనీస బాధ్యత మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు అలాంటి చర్యలు ఏం తీసుకోకుండా కేవలం కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ టెండర్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఐలాండ్స్ను మాత్రమే డెవలప్ చేసినారు. ఆ సర్కిల్స్ వేయడం జరిగింది. దాంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ రావడం ఇంకా టైం పడుతుంది అనుకోండి, కానీ ఈ లోపల మరి ప్రజలు అస్తవ్యస్తంగా ట్రాఫిక్ వెళ్ళడం వల్ల మరి వాహనదారులందరికీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి కమిషనర్ గారు మేము వినవించింది ఏంటంటే మీరు వెంటనే మరి ఆ కాంట్రాక్టర్ను మరి ఇంజనీర్లను ఎంగేజ్ చేసి మొదలు రోడ్ వైడెనింగ్ చేయండి. ఆ బెల్ ఏదైతే సర్కిల్ మీద ఐలాండ్ డెవలప్ చేస్తున్నారో అక్కడ 4 వైపులా బెల్ షేప్లో మొదలు రోడ్ డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు కానీ వాహనాలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఉద్దేశం ఉంది. నాయకుల భూములు పోకుండా దాన్ని 60 ఫీట్లు ఉన్న రోడ్డును 55 కుదించి దాన్ని ఈరోజు ఒక దగ్గర వాళ్ళ భూములు పోవడకుండా అంటే అధికార పార్టీ నాయకులకు ఒక రకంగా మామూలు జనానికి 60 ఫీట్లు తీయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇల్లు కూలగొట్టడానికి సిద్ధపడుతున్నారు. దాన్ని మేము ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవసరమైతే దాన్ని ఎంత దూరమైనా పోతాం. అలాంటి వాటికి మేము ఒప్పుకునేది లేదు. అందరికీ ఒకటే న్యాయం చేయాలి అనేది మేము ఇవాళ డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అధికార పార్టీ పాలకవర్గం ఏదైతే ఉన్నదో దానికి బుద్ధి చెప్పే కాలం దగ్గరికి వచ్చింది. ప్రజలారా గమనించండి, ఇలాంటి వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని మీ అందరిని వేడుకుంటూ. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై వడ్ల బస్తాలు వేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సోమవారం జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై బస్తాలు వేసి వాటిపై కూర్చొని నిరసన తెలిపారు. 30 రోజులైన కొనుగోలు కేంద్రాలు పోసిన ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. పంట రోగాలతోని అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయింది. ఇప్పుడు దాదాపు ఒక 15 క్వింటాలు 20 క్వింటాలు కూడా వెళ్ళాయి ఎకరానికి. దాదాపు 30 క్వింటాలు వెళ్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది పెరిగిన ఎరువుల ధరతో కానీ, వడ్ల ధరతో కానీ, నిత్యావసర సరుకులు కానీ. రైతుకు ఏం లాభం లేదు. లాభం లేకున్నా పర్లేదు, పెట్టువాళ్ళు ఆడికాడికి రావాలని చెప్పి ఇలా బాధ. కానీ అవి కొనుగోలు చేస్తలేరు. కొనుగోలు చేసినా కానీ ఒక్కటే లారీ పోయింది, ఒక్క లారీ కూడా దిగలేదు. అది కూడా కటింగ్ ఈ రైతులు పోయి మాట్లాడుకుంటే ఆఫీసర్లు ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఐకేపీ సెంటర్ నుంచి లారీ ఎక్కినాయంటే అదంతా ఆఫీసర్లే చూసుకోవాలి. డిఎస్ఓ కానీ వీళ్ళు చూసుకోవాలి. రైతులను పోయి మాట్లాడుకుని రమ్మంటే రైతు పోతే రైతు తినేవాడు. దాదాపు బస్తకు 4 కిలోలు కట్ చేస్తుంది. బస్తకు 4 కిలోలు అంటే క్వింటాలకి ఎన్ని అయితే 10 కిలో 8 కిలోల దాకా కట్ అవుతుంది. అట్లా నష్టపోతుంది, ఇట్లా నష్టపోతుంది రైతు. కాబట్టి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ మంత్రి గొప్పేశ్వర్ కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కానీ స్పందించి అధికారులను ఆదేశించి వెంటనే కలెక్టర్ గారికి, జేసీ గారికి ఆదేశించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చేస్తున్నారు. ఒకవేళ ఇవాళ రేపట్ల గిట్ట అధికారులు వచ్చి వీళ్ళకి రైతులకు భరోసా చేయకుంటే కదా కలెక్టర్ ఆఫీస్ ఉందట కానీ జేసీ మన బస్తీలో సుస్థిని దూరం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బస్తీ దవాఖాలను ఏర్పాటు చేసిందని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు కోరారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అధునాతనంగా 13 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దివాకర్రావు జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్కు స్థానిక కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ సాదర స్వాగతం పలికారు. అనంతరం బస్తీ దవాఖానను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దవాఖానలోకి వెళ్లగానే సిబ్బందిని వైద్య సేవల గురించి వాకబు చేశారు. సిబ్బందిని ప్రశంసించిన ఎమ్మెల్యే
ఏవైనా అవసరం ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం రోగుల పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్ను చికిత్స గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకరరావు, జిల్లా కలెక్టర్ బాదాల సంతోష్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య, కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ, డిఎంహెచ్ఓ సుబ్బరాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వైద్యశాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మంచాల పట్టణంలో సాయికుంట ఈ ప్రాంతంలో ఇక్కడ 6-7 వార్డులకు సంబంధించిన ఈ ప్రాంతంలో బస్సీ దవాఖాన ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసినా జరుగుతుంది. ఒక దిక్కు బస్సీ దవాఖానలు ఇచ్చే ఉద్దేశం వల్ల ఆయా ప్రాంతాలలో మరి మెరుగైన వైద్యం చేయాలి అనే ఆలోచనతో ముందు పోతున్న ప్రభుత్వాలు మరి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ప్యాంటప్లో అన్ని ఏరియా హాస్పిటల్లో మరి అక్కడ ఆ ప్రాంతం సంబంధించిన ఏవేవి మరి టెస్టుల కోసం ఎలా ఎలా ఇవ్వాలి. డయాలిసిస్ సెంటర్స్ కూడా ఒకనాడు అసలు జిల్లా ఎడగొట్టలేని సందర్భాలు మ్యాక్సిమం ఇలా డయాలిసిస్ సెంటర్ ఇచ్చిన సందర్భాలు మరి ఆ రకంగా డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదన్న ఆలోచనతో ప్రభుత్వం ముందు పోతుంది. ప్రభుత్వం ముందు పోట్లో దానికి ఒకటే ఒక నిదర్శనం గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే మెడికల్ కాలేజీలు మ్యాక్సిమం ప్రతి జిల్లాకు ఒక ఇచ్చే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైస కూడా మరి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ తోటే మరి చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం అది తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ గారికి దక్కుతున్న మాట కూడా చెప్పండి. అందులో ఆరోగ్య శాఖ మంత్రి గారు నిత్యం మరి మెడికల్ ప్యాంటప్లో చాలా ఆలోచిస్తూ సాయికుంటలో బస్తీ దవాఖాన ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఏంటిదంటే హాస్పిటల్స్ అందరికీ కూడా దూరం దూరకుండా ఉండకుండా యూపీహెచ్సిసి ఏరియా హాస్పిటల్స్ ఉందో ప్రజలకు కొంచెం దూరం ఉంటాయనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అందరికీ దగ్గరలో అంటే నియర్ బై ప్లేసెస్లో అందరికీ దవాఖాన ఉండాలి, వాళ్ళకి హాస్పిటల్ ఉండాలి, వాళ్ళకి అన్ని టెస్టులు చేయాలి, ఇమీడియట్గా టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మనకు మంచిర్యాల జిల్లాలో 4 బస్తీ దవాఖానాలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందే ఒకటి మనం హమాలివాడలో ఒకటి, బెల్లంపల్లిలో ఒకటి, 2 ఆల్రెడీ నడుస్తున్నాయి. ఈరోజు మనం సాయికుంటలో 3 బస్తీ దవాఖాన ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల్లోనే చెన్నూరులో కూడా ఒక బస్తీ దవాఖాన ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందులో మనకి అన్ని రకాల టెస్టులు 58 రకాల వరకు టెస్టులు అన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 100 వరకు ఎసెన్షియల్ డ్రగ్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఆ ఎసెన్షియల్ డ్రగ్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. పీపుల్స్ మార్చ్ పేరుతో కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. బట్టి విక్రమార్క పరిగి నియోజకవర్గం తొండపల్లి గ్రామానికి చేరుకొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర 60 రోజుకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం తొండపల్లి గ్రామానికి చేరుకుంది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చిట్యాల గ్రామం మీదుగా యాత్ర కొనసాగింది. ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రంలో 91 రోజుల పాటు 1365 కిలోమీటర్లు 39 నియోజకవర్గాలలో కొనసాగనుంది. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందుకోసం వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి, భూమి లేని నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు మీ అకౌంట్ లో వేసేటట్టుగా మీ బిడ్డలు చదువుకోవటానికి ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తాం, నిర్బంధ విద్య మీ అందరికీ అందిస్తాం పిల్లలందరికీ కూడా అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే చదువుకున్న బిడ్డలు మీరు కష్టపడి కూలినాలు చేసుకొని వ్యవసాయం చేసుకొని బిడ్డలు చదివించి ఉద్యోగాలు వస్తే వాళ్ళు బతుకుతారని ఆశించినటువంటి మీ అందరికీ మాటిస్తున్నాం. మొదటి సంవత్సరమే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు రాకుండా చదువుకొని నిరుద్యోగ ప్రతి ఒక్కరు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రారంభించారు. గ్రామస్థాయిలో క్రీడా ప్రోత్సాహానికి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగిందని,
క్రీడల ద్వారా శారీరక ద్రౌఢ్యం ఉల్లాసం కలుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు చాలామంది చదువుల్లో సైతం రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు క్రీడల పట్ల పిల్లలను ప్రోత్సహించాలని, క్రీడా మైదానాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, క్రీడాకారులు వాకర్స్ కోసం స్టేడియంలో 2 జిమ్లను ఏర్పాటు చేసిందని, మైదానంలో పెవిలియన్ కోసం ఎంపీ దామోదర్రావు నిధుల నుండి 5 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, 5 లక్షల ప్రొసీడింగ్స్ చూపించిన ఎమ్మెల్యే డిగ్రీ కళాశాల మైదానంలో చెట్లతో పచ్చదనం ఉన్నందువలన క్రీడాకారులకు కొంత ఉపయోగంగా ఉంటుందని, అక్కడ కూడా అన్ని క్రీడాకారులు ఏర్పాటు చేయాలని తెలిపారు. కొంత కూసునే వెసులుబాటు ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఇంతకుముందే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు చెప్పినట్టు మీకు వాటర్ కావచ్చు, మధ్య కావచ్చు, అల్పాహారం కావచ్చు, ఏదైనా అరేంజ్మెంట్ చేయడానికి రెడీ ఉన్న లైట్స్, సౌండ్ సిస్టమ్, జనరేటర్ ఏదంటారు, ఏ రాత్రి వరకైనా పర్లేదు, ఎండవద్దు. నేను మా ప్రజాప్రతినిధులు కూడా చాలామంది వచ్చారు వివిధ గ్రామాల నుంచి, మా సర్పంచులు, మాజీ సర్పంచులు, కుటుంబ సభ్యునిగా ఎన్నోసార్లు వచ్చినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావాలని చెప్పారు. ఈ అభివృద్ధి అనేది ఎప్పటికీ ఉండేదే, ఓటు చేసాం ఒకటి, ఓటు చేసాం ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇవాళ ఇక్కడ మా యాదవ సోదరులకు సంఘ భవనానికి, దాంతోపాటుగా 15 లక్షల రూపాయలు రోడ్లకు కూడా మంజూరైనవి. ఈ లింగంపేట శివారులో ఒకప్పుడు లేని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అంతకుముందు ఎప్పుడు కూడా లేకుండే, మన ప్రభుత్వం వచ్చినా కానీ వచ్చింది. అట్లనే దగ్గరనే బ్రహ్మాండంగా జిల్లా ఆసుపత్రి అయింది, అయినా కానీ స్థానికంగా ఒక ఆసుపత్రి కావాలని చెప్పారు. సో దాంతో ఏంటంటే ఆర్ఎంపి డాక్టర్ రమేష్ మంచి సేవ చేస్తాడు కానీ మందులు అవి కూడా ఉచితంగా వస్తాయి. ఊర్లో పాత గ్రామ పంచాయతీ దగ్గర కానీ పక్కనే ఒకటి బస్తీ దవాఖాన, ఎట్లయితే ఇస్లాంపురాలు ఏర్పాటు చేసామో, టిఆర్ నగర్లో ఏర్పాటు చేసామో, అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదివరకు కూడా ఈ గ్రామంలో పెన్షన్స్ ఈ వార్డుకు ఎన్ని వస్తుండేనో అంతకు దాదాపు 7-8 రెట్లు 10 రెట్లు ఇప్పుడు వస్తున్నాయి డబ్బులు. ఇది జగిత్యాల పట్టణంలో ఒక భాగమైంది. ప్రతి వార్డుకు ఎక్కడ చూసినా కానీ తక్కువలో తక్కువ నెలకు 6 లక్షలు 7 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎన్నడూ కూడా పెళ్ళి అంటే 10 రూపాయలు ఇచ్చిన లేకుండా 1,00,000 రూపాయలు కట్టడం లెక్క పెడుతున్న ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మన దగ్గర కూడా వచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభం. క్రీడలతో చక్కటి భవిష్యత్తు ఉంటుందన్న మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మందమరిలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు, ప్రేమ వ్యవహారంలో సాగర్ను హత్య చేసిన నిందితులు. మహిళా ఎల్లయదులకు ఆందోళనకు మద్దతుగా ఇఫ్ట్ నిరసన, లైంగికంగా వేధిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్టు చేయాలని డిమాండ్. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతుల ఆందోళన, వరిధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.